హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైరీస్. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత సంచలనంగా వార్తలోకి నిలుస్తున్న మరో మసీదు వారణాసిలోని జ్ఞానవాపి మసీద్. సప్తమోక్ష పురుల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన కాశీ మహానగరంలో విశ్వేశ్వరుని ఆలయానికి ఆనుకుని ఉండే మసీదే జ్ఞానవాపి మసీద్. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు నాటి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మరో రెండు మసీదుల గురించి చర్చించగా, వాటిల్లో ఒకటి జ్ఞానవాపి మసీదు కాగా రెండవది కృష్ణ జన్మస్థలంలో ఉన్న షాహీ దర్గా. అసలు ప్రార్థనా స్థల చట్టం అంటే ఏమిటి? దాని గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం. 1991లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ప్రార్థనా స్థల చట్టం ఇది. దీని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటి నుంచి దేశంలో ఉన్న మసీదులు, దేవస్థానాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటిని అలానే ఉంచాలని, వాటికి ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశించే చట్టం ఇది. కానీ అప్పటికే అయోధ్య బాబ్రీ మసీదు వివాదంలో ఉన్నందున దాని విషయంలో ఈ చట్టం వర్తించలేదు. కానీ ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వివాదం పెద్దగా మారుతోంది. ఇక కాశీ చరిత్రకొస్తే, 2000 క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడి ఆలయం కంటించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1194లో మహ్మద్ హారీ సైన్యాధ్యక్షిన కుతుబ్బిన్ ఐబక్ కనౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు తెలుస్తోంది. తరువాత 17 1211లో గుజరాత్కు చెందిన ఒక వ్యాపారి ఆ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చెబుతారు. 1447-58 మధ్య ప్రాంతంలో హుసేన్ షా షార్కీ హయాంలో మళ్ళీ ఆలయం కూల్చివేసినట్లు చెప్తారు. మరికొందరు 1489-1517 మధ్య ప్రాంతంలో సికిందర్ హయాంలో కూల్చినట్లు చెబుతూ ఉంటారు. అక్బర్ హయాంలో ఆయన సహకారంతో రాజా మాన్సింగ్ కాశీ ఆలయాన్ని పునరుద్ధరించగా, మాన్సింగ్ తన కుమార్తెను ముస్లిం కుటుంబానికి కోడలుగా పంపినందున బ్రాహ్మణులు ఆ ఆలయాన్ని బహిష్కరించారు. ఆ తరువాత 1585లో రాజా తోడల్మర్ అక్బర్ సాయంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. ఆ తరువాతి కాలంలో ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669 ఏప్రిల్ 4 కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆ గోడల మీద మసీదుని నిర్మింపజేశారు. ఔరంగజేబు సేనలు దండెత్తినప్పుడు ఆలయంతో పాటు గర్భగుడిలో విశ్వేశ్వరుడు కూడా ధ్వంసం చేస్తారేమోనని ఆందోళనతో ఆ పూజారి ఆ శివలింగాన్ని పెకలించి గుడి ప్రాంతంలో ఉన్న జ్ఞానవాపి అనే బావిలో పడవేసి ఆ తరువాత ఆయన కూడా దూకి ప్రాణత్యాగం చేశారని చెప్తారు. ఆ బావి పేరిట ఆ మసీదుకు జ్ఞానవాపి మసీదు అని పేరు వచ్చిందని చెప్తారు. మసీదు దక్షిణ గోడలను పరిశీలిస్తే అక్కడ రాతి శిలాతోరణాలు, చెక్కడాలతో అక్కడ ఆలయం ఉండేదన్న విషయం బయటపడుతుంది. ఈ గోడలను ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి పరిణమిస్తారు. అయితే ఔరంగజేబు రాజకీయ కారణాలతోనే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని అక్కడ పెద్దల విశ్వాసం. తరువాతి కాలంలో 1698లో అంబర్ రాజా బిషన్ సింగ్ కాశీపట్నంలో తన సేనలతో సర్వే చేయించారు. ఔరంగజేబ్ సేనలను ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీదు కట్టారని వారు తమ పత్రాలలో పేర్కొన్నారు. 1700లో తన వారసులైన నవాబ్ జైసింగ్ 2 మసీదు ముందు 150 గజాల దూరంలో ఆది విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 1742లో మరాఠా సుబేదార్ మల్హార్రావు కాశీ ఆలయాన్ని పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేయగా, అప్పటి ప్రాంతాన్ని పాలిస్తున్న నవాబు వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అనంతకాలం ఆయన కోడలైన అహిల్యాబాయ్ హయాంలో ఆ ప్రయత్నం ఫలించింది. అలా కట్టించిన ఆలయమే ప్రస్తుతి కాశీ విశ్వనాథుడి ఆలయం. కానీ కొందరు ముస్లింల ప్రకారం అది ఆలయం కాదని, అది అక్బర్ స్థాపించిన దీన్ ఐ ఇలాహీ మతానికి చెందిన కట్టడమని, దానిలో ఔరంగజేబ్ కూల్చివేశారని వారు విశ్వసిస్తారు.
ఆ తరువాతి కాలంలో 1991 అక్టోబర్ 15న పండిత్ సోమనాథ్ వ్యాస్, డాక్టర్ రామ్ రంగ్ శర్మ తదితరులు వారణాసి హైకోర్టుని ఆశ్రయించి ఆ ప్రాంతంలో కొత్త గుడి కట్టి పూజలు నిర్వహించుకోవాలని దానికి అనుమతి కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. సీటు తరపున హాజరైన అంజుమాన్ ఇంతెజామిన్ మస్జిద్ స్టే కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. 1997 నుంచి ఆ కేసు పెండింగ్లోనే ఉంది. 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకోవడానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో విజయ్ శంకర్ తనకు తాను విశ్వేశ్వరుని స్నేహితుడిగా పేర్కొని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో ఆర్కియాలజీ వాళ్ళు సర్వే నిర్వహించాల్సిందిగా కొత్త పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ అంజుమాన్ ఇంతెజామిన్ మస్జిద్ కమిటీ అహ్లాబాద్ హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర స్టేని ఇచ్చారు. విషయం ఇలా కొనసాగుతూ ఉంటే జ్ఞానవాబ్ మసీదు ప్రాంతంలో శృంగార గౌరి, గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్య పూజలు జరిపించే అవకాశం కల్పించమంటూ విశ్వవేదిక్ సనాతన్ సంఘం అనే సంస్థకు చెందిన 5 ఢిల్లీ మహిళలు 2021లో కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన జిల్లా సివిల్ కోర్టు జడ్జి రవిశంకర్ దివాకర్ ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని అడ్వకేటర్ కమిషన్ను నియమించారు. మే 3 నుంచి సర్వే వీడియోగ్రఫీ ప్రారంభించి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ సర్వేలోనే జ్ఞానవాపిలో శివలింగం బయటపడినట్లు మహిళా పిటిషన్ ద్వారా తెలుపుతూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.